మనమైతే లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది కదా, ఒకసారి ఇక్కడ చూడండి, నగరవనములు చూడవలసిన ప్రదేశములు. ఇక్కడ ఈ బోర్డులో కనిపించే నేమ్స్ అన్నీ కూడా ఈ నగరవనములు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ బోర్డు అయితే చూడండి, ఈ బోర్డులో జంతువులు పక్షుల చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోపలికైతే వెళ్దాం. ఇప్పుడైతే మనం ఫారెస్ట్ లోపలికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పగోడ అంటారు వీటిని. ఇవి ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఇక్కడ ఈ 5 km ట్రాక్ ఏదైతే ఉందో దాని వెంబడి నడుచుకుంటూ వెళ్తుంటాం కదా, ఎవరైనా అలసిపోయి ఉంటే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఉండడాని కోసమని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటి పగోడాలు అయితే ఈ ఫారెస్ట్లో చాలా ఉంటాయి, వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తుంటాయి. ఈ ఫారెస్ట్లో అయితే ఒంటరిగా అయితే వెళ్ళకూడదు, ఎవరో ఒకరు తోడైతే కంపల్సరీ ఉండాలి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా ఎవరో ఒకరు తోడైతే కంపల్సరీ ఉండాలి. అటవీ శాఖ వారి మొక్కల పెంపక కేంద్రము, మొక్కలు ఉచితంగా ఇవ్వబడును, అయితే మొక్కలు అయితే ఫ్రీగా ఇస్తారంట. అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ముందరికి. ఇక్కడ ఉండే మొక్కలన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారంట. ఇక్కడైతే చాలానే మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ, కానీ ఎక్కువగా అయితే వేప మొక్కలు, కనక మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఈ మొక్కలన్నింటిలో కూడా. ఒకసారి మొక్కలన్నీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పోల్ అయితే ఉంది కదా, ఒకటి వాచ్ టవర్, ఒకటి ఇంకోటి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. వాచ్ టవర్ దగ్గర వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ దగ్గర వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి. ప్లే గ్రౌండ్ అంటే అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండలు, ఉయ్యాలలు అవి అయితే పెట్టింటారు అక్కడ. మనము వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి.
వాచ్ టవర్ దగ్గర ఏముంటుందంటే, అక్కడ వాచ్ టవర్ దగ్గర పైకి చూస్తే మనకు తుంగభద్ర నది అయితే కనబడుతుంది. అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, ఇంకా ఈ నగరవనం పచ్చదనం మొత్తం అయితే కనబడుతుంది. వాచ్ టవర్ దగ్గరికి అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్ దగ్గరికి అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే వాచ్ టవర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఆ వాచ్ టవర్. ఈ వాచ్ టవర్ కింది భాగంలో ఇక్కడ చూడండి, ఒక చెట్టులాగా అయితే ఏర్పాటు చేసినారు. ఇందులో పక్షులను అయితే కొన్నింటిని పెట్టారు ఇక్కడ. వాటికి ఆహారం, ఇంకా నీళ్లు అవన్నీ కూడా ఇందులోనే పెట్టేశారు. ఓకే చూడండి. వాచ్ టవర్ పైకి ఎక్కి ఎలా ఉందనేది పైన. ఈ వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తే ఈ ఫారెస్ట్ మొత్తం అయితే చూడొచ్చు మనం పైనుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టోటల్ పైకి అయితే వచ్చేసాము. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తే చూడండి. కనిపిస్తుంది కదా అందిరిలాగా, అంత వచ్చేసి తుంగభద్ర నది. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తుండీ, అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి తుంగభద్ర నది. చూడండి ఈ వాచ్ టవర్ పైకి చూస్తే మనకు అక్కడ క్లియర్ కనిపిస్తుంది, వచ్చేసి తుంగభద్ర నది. ఇంకా ఈ ఫారెస్ట్ కూడా చూడండి ఒకసారి. అసలు ఇక్కడైతే సూపర్ ఉంటుంది లొకేషన్. పైనుంచి చూస్తే వచ్చేసి మనం చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ఎయిర్ థియేటర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే, ఒకసారి అయితే చూడండి భలే ఉంటుంది ఇది. ఇక్కడ ఒక వైట్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా పెద్దగా, దీనిపై ప్రొజెక్టర్ వేసి చూసామంటే మనకి వీడియో అయితే డిస్ప్లే అవుతుంది. సేమ్ సినిమా థియేటర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ జస్ట్ ఇది షోకి మాత్రమే పెట్టారు ఇక్కడ ఫారెస్ట్లో. ఇక్కడ వచ్చేసి పిల్లి గుండు ఒకటైతే ఉందంట, అక్కడికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.